Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku shock ichina Kadapa Tamullu. Chandrababu Naidu, senior most Rajakeeya Nayikudu. 3 సార్లు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు దేశంలోనే సీనియర్ నేతగా చెప్పుకుంటారు. తెలుగు గడప దాటని టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన చెప్పుకుంటారు. ఇప్పుడున్న నేతలందరిలో తాను సూపర్ సీనియర్ అంటారు. అటువంటి చంద్రబాబుకు అవమానం అలా ఇలా జరగలేదు. చంద్రబాబు జిల్లాల టోర్ల పేరు మీద మీటింగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా జగన్ సొంత జిల్లా కడపకు కూడా చంద్రబాబు వచ్చారు. తాజా ఎన్నికల్లో కడపలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. పైగా నాయకులు కూడా జారుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కడపకు వచ్చి టీడీపీ బలంగా ఉందని లోకానికి చాటి చెప్పాలనుకున్నారు. అయితే కడపలో బడా నాయకులంతా ముఖం చాటేసి చంద్రబాబుకు అసలైన షాక్ ఇచ్చారు. ఇలా గైర్హాజరైన వారు 2 టీడీపీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, శివనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. శివనాథ్ రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సొంత తమ్ముడు. ఆది బీజేపీలోకి వెళ్ళిపోవడంతో ఆయన కూడా కమలం వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇక బీటెక్ రవి ఎందుకు రాలేదో తెలియదు కానీ ఆయన పార్టీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు సీనియర్ నేత పాలకొండరాయుడు సైతం చంద్రబాబు మీటింగ్ వైపు తొంగి చూడలేదు. ప్రొద్దుటూరుకి చెందిన ఈ నేత టీడీపీకి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఇక ఈయన కుమారుడు సుగవాసి ప్రసాద్ వైసీపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు బద్వేలు టీడీపీ నేత విజయమ్మ కూడా పార్టీ మీటింగ్కు రాకపోవడం విశేషం. ఈ మొత్తం పరిణామాలతో చంద్రబాబుకు కడప జిల్లాలో సైకిల్ పార్టీ అసలు రూపం ఏంటో స్వయంగా తెలిసి వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే కడప నాయకులు చాలామంది బీజేపీలోకి, వైసీపీలోకి వెళ్ళిపోయేందుకు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారట. కడప జిల్లాలో వైసీపీ బలంగా ఉండడం, జగన్ సీఎం కావడంతో ఇక్కడ టీడీపీకి జెండా కట్టినా భయమేనన్న పరిస్థితి ఉందని అంటున్నారు. మరోవైపు చూసుకుంటే ప్రతి ఎన్నికల్లోనూ కడపలో టీడీపీ ఓడిపోవడమే తప్ప గెలుపు ఆశలు లేకపోవడంతో నేతలు సైతం వేరే దారి చూసుకుంటున్నారట.